ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని మౌలాలి వడ్డర్ బస్తీలో తాజాగా అభివృద్ధి పనులు సీసీ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో అక్కడే స్థానికంగా ఉంటున్న సందీప్ మరియు తోటి అనుచరులు కలిసి కమిషన్ ఇవ్వాలంటూ దురుసుగా ప్రవర్తిస్తూ సీసీ రోడ్డు పనులు అడ్డుకున్నారు. రోడ్ అయ్యింది, మాకు చిన్న చిన్న పిల్లలుండ్రు, కాల్వల వాడి మన నిన్న నా మనమరాలకు దెబ్బ తాకింది. మరి మన ఎవరికి చెప్పుకోవాలి? ముందుగా గల్లేయమని చెప్పినాం, అయితే ఇంట్లోనే గడపడైంది, ఇంట్లోనే కొట్టుకురు అంతే. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో అలా అడ్డుకోవటం సరికాదన్న కాలనీ వాసులపై సందీప్, బాల్శెట్టి, భరత్, ఎల్లాస్వామి దౌర్జన్యంగా కాలనీ వాసులను కొట్టారు. దాంతో అక్కడే స్థానికంగా నివాసముంటున్న కాలనీ వాసులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వచ్చినాక ఏమైందంటే, ఈ బాలరాజు అనేట ఆయన కొంచెం ఏం చేసిందంటే కొంచెం మట్టి ఓపిస్తుంది తొందర చెప్పిండి అన్నా అని అన్నాడంట. కార్పెట్ దిగలే దిగలే. అక్కడే ఉన్న అధికార పార్టీ అండదండలతో సామాన్య ప్రజలకు న్యాయం జరగలేకపోయింది. ఎందుకంటే కాలనీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వ్యక్తిపై కేసు చేయకుండా కంప్లైంట్ చేసిన వారిపై కేసు నమోదు చేయడం విడ్డూరం. ఇంత జరుగుతున్న పోలీసు అధికారులు పూర్తి విచారణ చేయకుండా అలసత్వం వహిస్తూ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు కాలనీ వాసులు. ఇకనైనా సరే ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని మీడియాతో మొరపెట్టుకున్న కాలనీ వాసులు.